హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక పంచముఖ హనుమంతుడి మందిరం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పంచముఖ అంటే ఐదు ముఖాలు. ఒక హనుమంతుడు, ఆ హనుమంతుడికి ఐదు ముఖాలు అంటే ఐదు రూపాలు. ఒకటి వానర, రెండు గరుడ, మూడు వరాహ, నాలుగు హయగ్రీవ, ఐదు నారసింహ. ఈ ఐదు ముఖాలు కలిగిన హనుమంతుడి గుడి గురించి మనం తెలుసుకుందాం. ఆ హనుమంతుడి గుడికి మనం కూడా వెళ్ళొచ్చు. కాకపోతే మన అదృష్టం ఏమిటి అంటే, ఆ గుడి పాకిస్తాన్లోని కరాచీలోని సోల్జర్ బజార్లో ఉంది. ఇప్పుడు చెప్పండి, మనం వెళ్ళాలా వద్దా? ఎస్, వెళ్ళాల్సిందే. కాకపోతే పాకిస్తాన్కి వెళ్ళాలి. పాకిస్తాన్లోని కరాచీలోని సోల్జర్ బజార్లో ఈ పంచముఖ మందిరం ఉంది. నిజంగా అక్కడి హిందువులు చాలా అదృష్టవంతులు ఈ విషయంలో. ఇది వందల సంవత్సరాల చరిత్ర కలిగిన హనుమంతుడి దేవాలయం. దాదాపు 1500 సంవత్సరాల చరిత్ర అని అంటారు. 18వ శతాబ్దం చరిత్ర అంటారు. ఈ హనుమంతుడి గుడి చుట్టూ 11 సార్లు ప్రదక్షిణ చేసి కోరిక బాగా చెప్పుకుని ఆ తర్వాత హనుమంతుడిని దర్శనం చేసుకుని వెళ్ళిపోవాలి. ఆ తర్వాత ఆ కోరిక తీరుతుంది. తీరిన తర్వాత తిరిగి హనుమంతుని దర్శనం చేసుకోవాలి. అది ఇక్కడి ఆనవాళ్ళు పద్ధతి. అయితే పాకిస్తాన్కి సంబంధించిన ఎంతోమంది ముస్లింలు ఈ గుడిని విధ్వంసం చేయాలి అని చూశారు. కానీ ఏమాత్రం కుదరలేదు, చెక్కు చెదరలేదు. ఆ గుడి ఇప్పటికీ పంచముఖ మందిరంగా, అద్భుతమైన హనుమంతుడి మందిరంగా పేరు ప్రాశస్త్యం సంపాదించుకుంది. దాన్ని కూలగొట్టాలి అనుకున్నవాడి జీవితం సర్వనాశనమైంది. కానీ ఆ గుడి మాత్రం చెక్కు చెదరకుండా ఉంది. ఎంతోమంది భక్తులు వేల సంఖ్యలో ఇక్కడికి వచ్చి దర్శనాలు చేసుకుంటూ ఉంటారు. సో నేను చెప్పినట్టు వానర, గరుడ, వరాహ, హయగ్రీవ, నరసింహ స్వరూపమైన ఈ పంచముఖ హనుమంతుణ్ణి మనం కూడా మనస్సులో తలుచుకుందాం. జై హనుమాన్ అని కామెంట్ చేద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.